Hi, this is Roja. Welcome to NTV. Summer heat ni beat chedaniki Radha vachesadu. Cool comedy tho, oka manchi sentiment tho, antaku minchi oka sandesanto, theaters lo halchal chestunnadu Radha. Present NTV lo SI Radha, Rabbit Radha, producer Bhogavali Prasad garu unnaru. Movie visheshalu matladdam. Hi Andy, welcome to our studio SI garu. Hello. మీకు క్యాప్స్ ఏమైనా ఉన్నాయా? లేవు కదా, మామూలుగా వచ్చేసారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. సో ఇట్స్ ఎ హ్యూజ్ హిట్. థ్యాంక్ యూ. సమ్మర్ ని బీట్ చేయడానికి నిజంగా ఇంతకంటే కూల్ హిట్ ఇంకేం కావాలనిపిస్తోంది నాకైతే యాజ్ ఎ వ్యూయర్ గా. నాకు మాకు ఇంకా అంతకంటే కావాలి, మాకు హిట్టే కదా కావాల్సింది. సో రాధాజీ చెప్పండి, ఏంటి ఒక మంచి శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. నాకు శ్లోకం కావాలి, సందేశం వద్దు. శ్లోకం సారాంశం. సారాంశం. అందుకే చెప్పాను నాకు సందేశం వద్దు. ఓకే, భగవద్గీత మీకు నచ్చిన శ్లోకం ఏదైనా గుర్తుందా? పోనీ చదివారా ఎప్పుడైనా భగవద్గీతని? భగవద్గీత నేను అంటే మామూలుగా అక్కడక్కడ చిన్న చిన్న శ్లోకాలు చదవడం తప్పితే పెద్ద ఎప్పుడు చదవాలా. బట్ ఈ సినిమా ద్వారా నేను చాలా శ్లోకాలు, అసలు ఏంటి ఆ పద్యాలు, కొన్ని కొన్ని చిన్న యదా యదా హి ధర్మస్య ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి నేర్చుకున్నా అంతే. ఓకే, సో రాబిట్ భలే ఉన్నారు. రాబిట్ తో పాటు ఇంకొక నిజంగా పెద్ద రాబిట్ లాగానే. సో యు వర్ సో క్యూట్, లవ్లీ లవ్లీ లావణ్య. ఇక్కడ నుంచి నాకు అనిపిస్తోంది లావణ్య త్రిపాఠిని రాబిట్ రాబిట్ లావణ్య అని అంటారేమో అని. ఎందుకంటే మొన్నే అనుకుంటున్నాం అందాల రాక్షసితో స్టార్ట్ అయింది ఫస్ట్, రాక్షసి రాక్షసి మొన్న సోగ్గాడే సీత, సీత ఇప్పుడు రాధా. సో నిన్నే అనుకుంటా ఉన్నా రాక్షసి టు రాధా దేవి. సో అలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి సార్? సక్సెస్ సక్సెస్ ఆబ్వియస్లీ చాలా చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్. అండ్ నేను మూవీ చూసాను థియేటర్ లో అండ్ చాలా మంచి రెస్పాన్స్ అక్కడ కూడా. సో అండ్ ఫుల్ ఫ్యామిలీగా యూనో దే ఎంజాయింగ్ కమింగ్ అండ్ యూనో బికాస్ దేర్ సో మచ్ ఆఫ్ సెంటిమెంట్ రాధా అండ్ కృష్ణ అండ్ మోడర్న్ ఏజ్ రామాయణ్ యూ విల్ లర్న్ యూనో ఫ్యూ థింగ్స్. సో అది కూడా ఉంది. సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ బ్లెండ్ ఆఫ్ యూనో సంథింగ్ సో ట్రెడిషనల్ అండ్ మోడర్న్ యూనో. సో ఇట్స్ అ న్యూ వే ఆఫ్ టీచింగ్ కిడ్స్ అబౌట్ అవర్ హిస్టరీ వాటెవర్ ఇట్ ఇస్. సో మీరు ఎస్ఐ అయితే ఇప్పుడు మన స్టూడియోలో ఇప్పుడు మనకున్న వాళ్ళలో కమిషనర్ ఎవరు? కమిషనర్ కదా. సో కమిషనర్ గారు ఏం చెప్తారు? దాంట్లో కూడా ద్రోణాచార్య ఆచార్య గురువర్య దేవ ఆచార్య నాలాగా ఉంటాడు ఆయన నేను జయప్రకాష్ రెడ్డి. జయప్రకాష్ అవునండి, హిల్లేరియస్. అసలు ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ మామూలుగా కాదు. అంటే బేసిక్లీ ఈ క్యారెక్టర్ రాధా అనే క్యారెక్టర్ అందరినీ కలిపేసుకుంటుంటాడు. గురువుని, ద్రోణాచార్య, డాడీ, ఏంట్రా డాడీ ఏంట్రా నాకు నచ్చితే అలా ఫీల్ చేస్తూ ఉంటాను. సో పక్కన మన శంకర్ని అర్జున, ఫల్గుణ, పార్థ, కంస, విలన్ ఏమో కుంతిపుత్ర, శకుని మామ. సో ఆడికి ఇష్టం వచ్చినట్టు కలిపేసుకుని ఉంటాడు. ఆడికి సిచ్యువేషన్ ఎలా కావాలంటే దాన్ని అలా అమల్చుకుని మార్చేసుకుని ఆడు ఫేవర్ తెచ్చేసుకుని ఉంటాడు. సో మన కమిషనర్ గారు ఒకసారి మీదైన స్టైల్ సార్, గుడ్ మార్నింగ్ సార్, రిపోర్టింగ్ సార్, రిపోర్టింగ్ లైవ్, రిపోర్టింగ్ లైవ్. సో ఏం చెప్తారండి సినిమా గురించి? అంటే ఒక పోలీస్ ఇది తీసుకొని ఆయనకి ఉన్న స్థానం, గౌరవ స్థానాన్ని రోజు రోజుకి కొంత పోలీస్ అని అంటే సమాజంలో మీరు చూపించింది యాజ్ ఇట్ ఈస్. సో దాన్ని ఒక సందేశంగా తీయాలి అని అనుకున్నారు. అంటే ఏ పరిస్థితులు మిమ్మల్ని ఇటువైపు మొత్తం కథ చెప్పినప్పుడు ఎప్పటి నుంచి నాకు ఉండేది ఇది పోలీసు వెళ్ళవలసిన రెస్పెక్ట్ ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే మనం 24 అవర్స్ మన కోసం సర్వీస్ చేసే వాళ్ళు ఓన్లీ పోలీసు. సినిమాలో కూడా అయ్యే డైలాగులు కూడా ఉన్నాయి. ఆ పోలీసు వ్యవస్థనే అంత ఇచ్చేసిన వాళ్ళకి ఆ రెస్పెక్ట్ వెళ్తలేదని ఎప్పుడు ఫీల్ అయ్యేవాడిని అనుకోకండి. కథ చెప్పడం దానికి దగ్గర కావటం బాగుంది, అన్ని బాగా రావటం ఒక పోలీస్కి ఆ మెసేజ్ గురించి చెప్పినట్టు అవుతుందని అనిపించింది. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క సార్ట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఇప్పుడు యూత్ మూవీ అంటారు అలా అంటారు, బట్ ఇది నిజంగా ఫ్యామిలీ మొత్తాన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఫ్యామిలీ అందరూ మొత్తం అందరూ చూసే సినిమా. యూత్ మాసు కాసు అందరూ కూడా చూసేది. ఆల్మోస్ట్ మేము చేసేది కూడా అటువంటి సినిమాలు. ఇది ఇంకా లక్కీగా యూత్ కి ఎక్కువ అదే మొత్తం ఎక్కువ మెసేజ్ కూడా ఉంది దీంట్లో.
సో ఇలాంటి మెసేజ్ రీచ్ అవుతుంది జనాలకి మన సినిమా ద్వారా అని అనుకునారా అంటే ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించారా డిఫరెంట్ గా ఇప్పుడు మెసేజ్ ఏ చెప్పినా ఎంటర్టైన్మెంట్ తో చెప్తే రీచ్ అవుతుంది రీచ్ అవ్వకపోతున్నా ఉండదు జనం బోర్ కొట్టలే చెప్పన్నా ఎంటర్టైన్మెంట్ తో చెప్తే రీచ్ అవుతుంది yes మరి కృష్ణ మీ అర్జున్ దగ్గర మా అర్జున్ ఎక్కడ ఉన్నాడు మరి షూటింగ్ లో ఉన్నాడు రథాన్ని పార్క్ చేస్తూ ఉన్నారేమో ఏం మరి ఎక్కడ ఉన్నాడు ఏదో షూటింగ్ లో ఉన్నాడు సో వస్తూ ఉన్నారట ఫోన్ చేశారు yes ఆ రథాన్ని పార్క్ చేస్తూ ఉన్నారట రమ్మనండి మనం ఈ లోగా ఒక సో రథాన్ని పార్క్ చేసిన అర్జునుడు స్టూడియోకి వచ్చేసారు నమస్కారం అండి అర్జున పార్దు 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 కంగ్రాట్స్ शंकर असला सूपर सचिपोन तरह सारी अर्द कल नील अंदर हीरो एमोशन प्रोड्यूसर तो तिट्ल पड़क मैं कवर शंकर ओके सो मंची रोल ఇదివర చేసిన మూవీస్ కంటే కూడా దీనికి బాగా పేరు వచ్చింది as you said మంచి ఫోన్స్ వస్తున్నా బాగా ఫోన్స్ వస్తున్నాయి మంచి కంపెనీ చాలా మంది నా కెరీర్ లో ది బెస్ట్ అన్నారండి మూవీ హీరో గారికి కూడా ది బెస్ట్ ఇంకొక 20 పెరిగింది సినిమా తో 20 తరగడం ఏంటి ఇదేదో తెలుసుకోవాలి రెమ్యునరేషన్ ఆ కోడ్ వర్డ్ ఏదో మాది ఏదో అలా డీకోడ్ చేస్తే పనిలో ఉంటా నేను ఈ రోజు మీరు ఒక కాలర్ తో మాట్లాడుతూ ఉండండి గుంటూరు నుంచి వెంకట్ గారు కాల్ చేశారు హలో ట్రెడిషనల్ హస్ హ్యాపెన్డ్ సో ఇన్న కొంచెం చేంజ్ రావాలి అవాలి యా సో ఐ వాస్ జస్ట్ ట్రైయింగ్ టు డు దట్ అండ్ యా దట్ సీన్ కాలేజ్ సీన్ ఫస్ట్ డే షూట్ yes యా సో వీళ్ళందరూ పాపం మీ గురించి తెలియక టెడ్డీ బేర్లు చాక్లెట్లు యా బుజ్జి పాపకి తెచ్చినట్టు తెస్తారు కదా సో దట్స్ మై ఫేవరెట్ సీన్ ఆల్సో ఫర్ మీ అండ్ ఆబ్వియస్లీ ఫుల్ మూవీ ఇస్ రియల్లీ నైస్ అండ్ ఐ లవ్ దేర్ వర్క్ He was really good. Both of them were amazing. When I watched the film, especially you know when there's the interval block, my friends who came to watch the movie with me, they were like shocked. Like, oh shit, you know it was like that. So yeah. I, as an audience, really chala enjoyed this movie. Very good. Me too. శర్వా మీకు అంటే చిన్నప్పటి నుంచి ఏం అవ్వాలని ఉంది ఇది చూసిన తర్వాత రాత్రి నేను మూవీ చూసేటప్పుడు అనుకున్నాను అడగాలి రేపు ఏం అవ్వాలనుకున్నారు చిన్నప్పుడు హీరో అవుదామని అనుకున్నారు పోలీస్ అని ఎప్పుడైనా పోలీస్ అవుదాం దేర్ ఇస్ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ అది చాలా కష్టపడాలి పోలీస్ అంటే ఆ జాబ్ వన్ ఆఫ్ ద అందుకే కథన గానే నాకు మెయిన్ నచ్చిన పాయింట్ అదే మామూలుగా మన పోలీసులకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళు మనం ఇంత ఎండల్లో వేసి ఒక్కసారి కరెంట్ పోతేనే మనం వెల్లాడిపోతాం బట్ వాళ్ళు యూనో ఇంత ఎండల్లో వాళ్ళు పొద్దునే సాయంత్రం దాకా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నుంచి వాళ్ళు ఒక్క నిమిషం అటు వెళ్తే మొత్తం ట్రాఫిక్ అంతా మళ్ళీ ఎల్గొల్లం అయిపోతుంది సో అలాంటి ఒక పోలీస్ వ్యవస్థకి మనం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వట్లేదు సో ఆ మర్యాద మనం ఇవ్వాలి అనేది చిన్న పాయింట్ ఎక్కడ మేము క్లాసులు పీకేసి చెప్పేయకుండా ఎంటర్టైనింగ్గా త్రూ అవుట్ అటు నేను శంకర్ సప్తకి మొత్తం అందరం సో ఒక ఎంటర్టైన్మెంట్ పేస్ చేసుకుని చేసిన స్క్రిప్ట్ సో దట్స్ ద మెయిన్ రీజన్ నేను ఈ కథ ఒప్పుకోవడానికి ఇది ఎంతలా ఆలోచించేలా ఉంది అని అంటే ఒక డైలాగ్ ఉంది అంటే మనం పండగలు పబ్బాలు అందరూ జరుపుకుంటూ ఉంటారు మనం రోడ్ల పైన ఉంటాము అని చెప్పి
అంటే నిజమే కదా అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తారు అనిపిస్తుంది. సో అమేజింగ్ యు రిమెంబర్ ద డైలాగ్. నో నో దట్స్ వై అంటే ప్రతి ఇప్పుడు ఫ్యామిలీస్ అందరూ కూడా థియేటర్ కి వెళ్ళి దేర్ ఎంజాయింగ్ ఇట్ సో మచ్ అండ్ నాకు ఇన్ని ఫోన్ కాల్స్ లేకపోతే ఇంత రెస్పాన్స్ వస్తుంది అమ్మా చాలా మంచి సినిమా చేసావు చాలా బాగుంది అని చెప్తుంటే ఐ ఫీల్ సో హ్యాపీ. అట్లీస్ట్ ఇంపాక్ట్ అయితే కొద్ది రోజులు ఉంటుంది ప్రతి ఒక్కళ్ళ మీద అంటే బయటికి రాగానే పోలీస్ కనబడితే అంటే ఒక సెల్యూట్ అన్న కొట్టాలి. దట్స్ వాట్ అదే అనిపిస్తుంది. ఇది అదే కాక ఏ గొడవ జరిగినా ఏం జరిగినా ప్రతిదానికి ముందుండి పోలీసే. అవును వాళ్ళకి అదే వాళ్ళకి వెళ్ళవలసింది వెళ్తలేదు. మళ్ళీ డైల్ చేస్తే ఫస్ట్ వచ్చేది ఎవరు వచ్చినా రాకపోయినా 24 గంటలు తెరిచుండే ఏకైక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. అందుకే కదా మీ సుజాతకి ఆప్షన్స్ అన్ని మూసుకుపోయాక కూడా 100నే కదా డైల్ చేస్తుంది కూడా. సో సుజాత గారి యాక్షన్ ఆయనతో వర్కింగ్ ఎలా ఉంది? యా నైస్, వి హాడ్ ఎ గుడ్ టైం. బేసికలీ ఆడుకోవడమే కదా. అదే కృష్ణుడు ఎప్పుడు యుద్ధం చేయడు, పక్క నుండి ఎంజాయ్ చేస్తాడు. అదే కదా అంటే కొడుకుతో ఆడుకుంటున్నట్టుగా కనిపిస్తారు. ఎన్ని రోజులు ఆడుకుంది నాతో అని అతను కూడా రియలైజ్ అయిపోయాడు. ఈ ఇయర్ క్యాప్స్ కూడా అది కొత్తగా ఉంది కాన్సెప్ట్. అది అంటే చంద్రమోహన్ గారు చంద్రమోహన్ ఐడియానే, టోటలీ హిస్ ఐడియా, డైరెక్టర్ ఐడియా. ఓకే. అండ్ మీకు కూడా ఏదో ఎవరికి లేని ఒక శక్తి కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే ఇక్కడవే వినిపిస్తున్నాయా లేదంటే పై నుంచి మా చైర్మన్ గారు రూమ్ లో వినిపిస్తున్నాయా? నేను ఆ కన్ఫ్యూజ్ ఇప్పటికీ అలాగే ఉంది. అంటే ఎప్పుడైనా డైలాగ్ అయ్యి ఇప్పుడు మేము ఇంతకుముందు చేసిన ఎక్స్ప్రెస్ రాజు రన్ రాజు రన్ను ఆ డైలాగ్ కాదు. ఏమి ఇది గ్రంథాలయ భగవద్గీత కొనుక్కోవాలి నాలుగు రోజులు పోతే నువ్వు ఎన్ని నేర్చుకోవాలంటే ఒక మాయలా జరిగిపోయిందండి. అవును ఫస్ట్ షెడ్యూల్ గా వచ్చాడు మామూలుగా శంకర్. యాక్చువల్లీ నాకు హిట్ వచ్చిందంటే శంకర్ వల్లే. మరి నాకు ఎక్స్ప్రెస్ రాజా ఇప్పుడు దీంట్లో హ్యాట్రిక్ హ్యాట్రిక్ హిట్ సార్. అంత డైరెక్టర్ వల్లే వచ్చింది. హ్యాట్రిక్ హిట్స్ మీకు డబుల్ హ్యాట్రిక్స్ కదా. ఏమీ లేదు ఇక్కడ శంకర్ వల్లే. డైరెక్టర్ ఓకే ఇంకో ఆయన ఆయన ఒక లిటిల్ బోయ్ పాట అండి. లిటిల్ బోయ్ పాట సరదాగా ఉంటాడు. వీ కాల్ హిమ్ లిటిల్ అంటే బోయ్ పాట. బోయ్ పాట సీన్ చిన్న బోయ్ పాట సీన్ అంటే అలా ఉంటారా లేకపోతే ఎందుకు అలా పేరు పెట్టారు? ఎన్ని అలా ఉంటాయండి ఆయన ప్రోడక్షన్ కూడా అలాగే. ఆయన మాడ్యులేషన్ అంతా మాడ్యులేషన్ అంతా అలా ఉంటది అండి భయంకరంగా. మరి ఆ యాక్షన్ అలా చేయించాలంటే మరి ఆయన అలా ఉన్నారు. మరి అందుకే మరి అలా చేసేసారు మీరు. ఊరికే వచ్చేసింది ఆ అవుట్పుట్ కదా. మీకు బాగా నచ్చింది సీన్ ఏంటి శంకర్? పల్లెకి పోదాం రాధను చూద్దాం చలో చలో అల్లరి చేద్దాం చలో చలో. అల్లరి చేశారు మీరు చేయలేదు. మీకు షాకింగ్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె చేసింది కదా అల్లరి. మీకు నచ్చింది సీన్ శర్మ? నాకా? నాకు చాలా నచ్చిన ఈ సీన్లు యాక్చువల్లీ. ఏమున్నాయి చాలా ఉన్నాయి అంటే త్రూ అవుట్ ఒక్కటని చెప్పలేను. బట్ మట్టి పురాణం అనేదో ఉంటుంది ఏదో కొంచెం లైట్ గా గుర్తుంది. మరి పెద్ద పురాణం ఇప్పుడు నేను మళ్ళీ డైలాగ్ నేర్చుకోవాలి. అది కొంచెం గుర్తుందా అర్జున అసలు మట్టి అంటే ఏంటో తెలుసా? రేణువులుగా ఉండే సిలికేట్లు, టంగ్స్టేట్లు, అల్యూమినేట్లు, ఫిరేట్లు లాంటి నిరేంద్రియ పదార్థాల మధ్య చిక్కుకున్న సేంద్రియ పదార్థాలన్నీ కలిసి తేమతో పాటు సూక్ష్మ జీవులు బహుకని జీవులు కూడా ఈ మట్టిలో భాగంగానే ఉంటాయి. నీ చేతిలో ఉన్న దోసెడు మట్టిలో ప్రపంచ జనాభా కన్నా ఎక్కువ బ్యాక్టీరియా ఉంది. నేను చూసేసాను, నాకు రివీల్ చేయొచ్చు. ఇప్పుడు నుంచి చాలా జాగ్రత్త పడుతున్నాడు. ముందే చెప్పేస్తారు. రాధా రాధా ఉంది. రాధా రాధా పెట్రోలింగ్. అర్జున పద పెట్రోలింగ్ వెళ్దాం. పెట్రోలింగ్ అంటే సందులు తిరగడం కాదు సార్, మొత్తం తిరగాలి కాదు. లోక కళ్యాణం కోసం అన్ని చేయాలి పడతా. మనకు కావాల్సింది ఒక్క సందు చాలు. ఆ ఒక్క సందులోనే పెట్రోలింగ్, ఆ ఒక్క సందుకే స్వచ్ఛ భారత్, ఆ ఒక్క సందుకే అక్కడ రాదు. అక్కడే కదా ఉంది రాబిట్. రాబిట్ ఎక్కడ ఉంది? ఇంకొకటి బాగా కొత్తగా అనిపించి బాగా వర్కౌట్ అనిపించింది చైన్ ఫార్ములా. దాని గురించి మాట్లాడదాం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత.
సినిమా చూసి బయటకు వచ్చి బాహుబలి రాధా మూవీ టీమ్ ఉన్నారు ఎన్టీవీ స్టూడియోలో, కొంచెం నన్ను కూడా పట్టించుకుంటారా శంకర్? నా మానానికి నేను వెల్కమ్ బ్యాక్ చెప్తూ ఉన్నాను కదా. ఓకే, సో ముందు ఒక కాలర్ ని తీసుకుందాం. హలో 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 రాధా గారా? మధు గారు చూసారా, నాకు రాధ ఎక్కడ పోయినా రాధమయం అయిపోయింది. మధు అయినా రాధలా వినిపిస్తోంది. మధు గారు మాట్లాడండి, సినిమా చూసారా? చూసానండి, చూసాం. ఓకే, ఎవరితో మాట్లాడతారు ఫస్ట్? ఫస్ట్ హీరో గారు. హలో అండి. హలో సార్. హలో సార్, మీ షూటింగ్ చూసాం సార్. మేము షూటింగ్ చూసారు? ఎక్కడ? మూవీ కడియం దగ్గర క్యాఫర్ రోడ్ తీసారు కదా సార్, బ్రిడ్జ్ దగ్గర. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. సినిమా చూసారు? సినిమా చూసా సార్, బాగుంది సార్ సినిమా. ఓకే, వెరీ గుడ్. బాగా యాక్ట్ చేస్తా సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. సో మీ ఇద్దరు ఆవిడ లవ్ యాక్సెప్ట్ చేసే సీన్ అనుకుంటాను, ఆయన చెప్పేది అదేనా? అక్కడే షూటింగ్ చూసానని చెప్పారు. ఏం మరి ఎక్కడ చేసాం మరి? అది వాటర్ ఫౌండ్రీ, రాజమండ్రి గుర్తుంది, ఎక్కడ ఏరియా నాకు గుర్తులేదు. ఓకే, సో ఇంకో కాల్ అని తీసుకుందాం. అజీమ్ గారు కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. హలో 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 హలో, చెప్పండి. మూవీ చూసారా? మాట్లాడాలి. శర్వానంద్ గారితో మాట్లాడండి. హలో అండి. హాయ్ శర్వానంద్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. అదే బర్సే. మీ పేరు? నా పేరు అజీమ్ అండి. అజీమ్, అజీమ్ చెప్పండి. హలో, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు కదా అజీమ్? యా యా, అవునండి. ఫోన్ లో మాట్లాడతారా డైరెక్ట్ గా? ఓకే అండి. హాయ్ శర్వానంద్ గారు. హలో అండి, చెప్పండి. హాయ్ సార్, బాగున్నారా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? మీకు పెద్ద ఫ్యాన్ అండి నేను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రదర్. ఆల్మోస్ట్ మీ మూవీస్ అన్ని చూసాను, కానీ ఈ రాధ మూవీ చూడలేదు. ఓకే, చూడండి, వెళ్ళి బాగుంది. రేపు వెళ్తానండి మూవీ చూడండి. సూపర్ సూపర్, వెరీ గుడ్. మీ మూవీస్ అన్ని చాలా బాగున్నాయి, అండ్ మీది ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వెళ్ళి త్వరగా చూడండి సినిమా. సో మీకు రహీమ్ గుర్తొచ్చినట్టున్నాడు కదా అజీమ్ చూస్తే, అదే అందుకే అలా వచ్చేసాయి. మీది వెళ్ళి మాకి చూడండి. సో రహీమ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. బ్రహ్మాజీ గారు సూపర్, మంచి క్యారెక్టర్ త్రూ అవుట్. నేను సినిమా తన్నాళ్ళు ఫస్ట్ షెడ్యూల్ తర్వాత అక్కడ మన రాజమండ్రిలో కూర్చున్నప్పుడు దెన్ దే అండర్స్టూడ్ అసలు ఏంటి సినిమా కథ అంతా కూర్చోబెట్టి చెప్తే అప్పుడు దే లైక్ ఇట్. సెకండ్ హాఫ్ లో ఈవెన్ దో దే ఆర్ నాట్ దేర్, అవును, ఈవెన్ దెన్ ఎమోషన్ సెకండ్ హాఫ్ అంతా నడిచేది. సో ఇట్ ఫీల్స్ లైక్ వాట్ ఎవర్ హి ఇస్ డూయింగ్ ఇస్ డూయింగ్ ఫర్ దెం. సో చాలా ఎమోషనల్ అంటే మూవీలో సినిమా చూస్తూ ఉంటే చాలా మంది చాలా క్యారెక్టర్స్ కనబడుతూ ఉంటాయి, బట్ ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది. డెఫినెట్ గా ఆ రికగ్నిషన్ ఉంటుంది ఈ మూవీలో చేసిన వాళ్ళకి అనిపించింది నాకు. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కూడా బాగా, అంటే ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది అండి. అంటే నాట్ దిస్ ఫిల్మ్, ఎనీ ఫిల్మ్ దట్ యు సీ, ప్రతి సినిమాలో ప్రతి క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్, ఒక వాల్యూ ఉంటుంది. ఊటిని ఏదో పెట్టాలి కదా అని పెట్టే క్యారెక్టర్లు చాలా తక్కువ అంటే సినిమాల్లో. అంటే మీ టీమ్ ఉన్నారు కదా, అందరూ కలిసి వర్క్ చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళ డైలాగ్స్ కానీ వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ అదంతా అదే మా డైరెక్టర్ గొప్పతనం. అది వే హీ రోడ్ ద స్టోరీ నాకు నచ్చడానికి కూడా కారణం. ప్రతిదానికి ఒక ఇంపార్టెన్స్, ఒక వాల్యూ, ఒక అర్థం ఉంటుంది. అండ్ ఇవన్నీ ఎంటర్టైనింగ్ గా చెప్పడం ఇంకా కష్టం. ఇది మామూలుగా కథలాగా చూడటం చాలా ఈజీగా ఉంటుంది. ద వే హీ ట్రీట్మెంట్ కానివ్వండి, ఎంటర్టైనింగ్ గా చెప్పే విధానం కానివ్వండి, దట్స్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ రాధా. Yes, and music kuda Radhan, superb music. Adi audio vinadanikante kuda visual ga chustu unte baaga sync ayind anipistunnayi. Aa songs anni kuda alage unnayi. So which is your favorite number? Naaku chupulato guchu chupulato, that's my favorite. Adi first inangane tune idi, okay done. Yes, అదే ఆ ఫస్ట్ లైన్ చూపులతో గుచ్చి గుచ్చి చంపకి మనం చాలా బీట్ ఉన్న ఇది చూసాం కదా, ఇది ఇంత మెలోడీతో చాలా బాగుంటుంది. క్యామియో రోల్ అసిస్టెంట్ ఆయన, అదే ఇలా సైకిల్ మీద వస్తుంటారు. ఇంకొక వ్యక్తి కూడా కనిపించారు ఇదే సాంగ్ లో, కాకి చౌకా అందులో ఉంటారు కదా ఆయన కూడా. రాజమాస్టర్
వాళ్ళ టీమ్ అందరు. సో డాన్స్ కూడా చాలా బాగా చేశారు, అండ్ ఎస్పెషల్లీ మీ కాస్ట్యూమ్స్ అటైర్ అంతా చాలా డిఫరెంట్ గా ఉంది ప్రీవియస్ మూవీస్ తో పోల్చితే. హెయిర్ స్టైల్ కూడా ఒక సాంగ్ లో మార్చేశారు. ఎలా అనిపించింది మిమ్మల్ని కొత్తగా చూసుకున్నప్పుడు? ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు, ఆయన అప్పుడప్పుడు గానీ మాట్లాడరు. చెప్పండి సార్. సాంగ్ నేనే ప్రొడ్యూస్ ఉన్నాను, నేనే వెళ్ళాను సాంగ్స్ అన్నిటికి. ఏంటి సార్ స్పెషల్? నేను నాదా, నాకు అన్ని స్పెషల్. పర్టికులర్ సాంగ్స్ వరకు వెళ్ళాను, మిగిలిన షూటింగ్ అంతా మా అబ్బాయి చేశాడు. ఆయన అది సినిమా వాడే చేశాడు అంతా. సో సాంగ్స్ అన్ని ప్రసాద్ గారి, సినిమా అంతా అలా అబ్బాయిది. రెండు విడదీసి అసలు చూడలేము. అంతే మరి వాళ్ళు ఇద్దరు లేకపోతే మీ సినిమా కదా. టైటిల్ దగ్గర మాత్రం ఇద్దరు కలిపి ఉండేవారు. ఏది టైటిల్ దగ్గర ఇద్దరు ఉండేవారు, ఫైట్స్ దగ్గర ఇద్దరు మినిమం ఫైట్. ఒక్క ఫైట్ కూడా లేదు, అయ్యా ఫైట్ ఉంది కదా. తప్పదు కదా, అంతే. ఓకే, ఇంకో కాలర్ తో మాట్లాడదాం. వైజాగ్ నుంచి కాల్ చేశారు. హలో, హలో సురేందర్ రెడ్డి గారు. చెప్పండి సురేందర్ గారు, మాట్లాడండి. శర్మా గారితో మాట్లాడదాం. నమస్తే అండి. మార్నింగ్ మూవీ చూసాను, మీది మూవీ బాగుంది. థ్యాంక్ యూ బ్రదర్. నేను అంటే ఫ్యాన్ని. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. లావణ్య గారు బాగా చేశారు. థ్యాంక్ యూ. మూవీ వాల్యూస్ కూడా బాగున్నాయి, ప్రసాద్ గారి మూవీ వాల్యూస్ కదా. థ్యాంక్ యూ. పార్థు అర్జున్ చేతులు కట్టుకుని చాలా ఒబీడియంట్ గా కూర్చొని మీరు ఏం చెప్తారని వింటున్నాడు. అతని యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? చెప్పకూడదు. బాగుంది మేడం, కామెడీ బాగుంది. ఇంకోటి ఉన్నాడు నాకు ఓవరాల్ అయితే బాగుంది, కామెడీ బాగుంది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకో కాలర్ తీసుకుందాం. బళ్ళారి నుంచి కాల్ చేశారు కళ్యాణ్ గారు. హలో, కళ్యాణ్ గారు మీరు టీవీ చూస్తూ ఉన్నారు డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. యా మాట్లాడండి. హలో, మేము బళ్ళారి. అవును, మీరు బళ్ళారి నుంచి కళ్యాణ్ గారు, తెలుసు. చెప్పండి, మీరు డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి ప్లీజ్. చెప్పండి. నేను చెప్పాలా? సినిమా చూసారా? ఇంకా లేదండి. ఓకే, ఎవరితో మాట్లాడతారు? శర్వాన్ ఉన్నారు. లావణ్య గారి దగ్గర. యా, కమ్ ఆన్. హలో, హాయ్ బల్లారి. హాయ్ కళ్యాణ్ గారు, ఎలా ఉన్నారు? ఇస్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యు. ఐ యామ్ ఫైన్ అండి. నైస్. మూవీ చూసారా? ఇంకా లేదండి, ఇదే చూస్తున్నాను. ప్లీజ్ చూడండి. ఓకే, టుడే ఈ రోజు చూడండి. నేను మిమ్మల్ని బల్లారిలో మీట్ అయ్యానండి. ఓకే, సో వెళ్ళి తప్పకుండా ఆ మూవీ చూడండి. లవ్లీ లావణ్య చాలా డిఫరెంట్ గా కనిపించారు ఈ మూవీలో. సో శంకర్ ఏదో చెప్తున్నారు మీరు పాపం ఇందాక. బళ్ళారి అంటే ఆ ఊరికి పోయిన పక్కన ఉందేమో కొంచెం. ఎవరు వీళ్ళ పక్కన ఉందనా? ప్రతిదీ నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? ఆయన అన్నారు. ఆయన కాదండి, లావణ్య గారితో మాట్లాడుతుంటే బళ్ళారి అంటే ఆ ఊరు పక్కన ఏమైనా అనేసి అనుకుంటున్నాను నేను. ఆ ఊరికి పక్కన ఏమైనా ఉందా ఏమని. ఓహో, తెలిసిన వాళ్ళు ఏమైనా అడగేమన్నా. అవునా? సో మీ ఊరు వాళ్ళకి కలుపుదావా? వద్దులేండి, ఆల్రెడీ కలిపారు. రెండు రోజుల నుంచి టచ్ లో ఉన్నారు అందరూ. ఓకే, సో మీకు నచ్చిన సాంగ్ ఏంటండి ప్రసాద్ గారు? నాకైతే బాగా నచ్చింది. I love Chupul Tho, but Kaki Choka visually, like I want to whistle in the theater, that kind of a song it is. Vesara whistle? I can't, but I was shouting. Yay! Actually, already choose a new edit low, and I got chala nachindi. So, when I saw the film also, akade kuda same feeling. So, I really like it visually also, and it elevates the visual, elevates the song. Yeah. And Chupul Tho chala ishtam, I think visually, adhi kuda.
It's very nice. And Rukmini, yeah. Yeah, Akshar. Yeah, that song also, she's a very good dancer. I loved her dance. And actress kuda chala, she's very good. It was lovely working with her. Nen marchipoyanu asalu chain formula gurinchi maatladali. Success formula ani repeat chesistara? అది నాది ఫార్ములా డైరెక్టర్ ఫార్ములా అండి. అవును, ఆయన ఏం చెప్తే అది చేసాడమే కదా. అంతే కదా. అవును. సో మీ ఏది అసలు చైన్ నిజంగా ఎప్పుడు ఇచ్చారు? ఏది ఓల్డ్ గోల్డ్? అసలు ఏది గోల్డ్? సెకండ్ టైం ఇచ్చిందా, ఫస్ట్ టైం ఇచ్చిందా, థర్డ్ టైం ఇచ్చిందా? త్రీ టైమ్స్. థర్డ్ టైం ఇచ్చింది కరెక్ట్ అనుకుంటా. థర్డ్ టైం ఇచ్చింది. ఎక్కడ పెట్టొచ్చారు? మళ్ళీ మళ్ళీ ఐ గివ్ బ్యాక్ టు అనదర్. కీప్ ఇట్. ఇఫ్ ఐ విల్ నాట్ లూజ్ ఇట్, ఐ విల్ నెవర్ హావ్ టు ఫైండ్ ఇట్. ఓకే. సో మీకు నచ్చిన సీన్ ఏది? అంటే థియేటర్ లో చూసారా మీరు? అవునవును, ఆల్రెడీ చెప్పాను. అది కాలేజ్ సీన్, షీలాకి జవాని, అది నాకు ఇష్టం. అండ్ మీరు మై సీన్, నాట్ జస్ట్ మై సీన్, ఐ లవ్ హిస్ ట్రైనింగ్ సీన్ ఆల్సో. ఇట్ వాస్ ఫన్ టు సీ దాట్ అండ్ దే సీన్ టుగెదర్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ దట్ సీన్ డిఎన్ఏ స్పూఫ్. Very nice. I really liked his work also. And then they were very good, both of them. And then when he's dancing, crazy feeling. Crazy feeling is the best part. Like what he must be doing, you know, he must be sad and there is a crazy feeling. Babu, నేను ఫస్ట్ ఫస్ట్ పెట్టారండి నాకు. ఇదేంటి ఫస్ట్ ఫస్ట్ పాట పెట్టారు నాకు? నాకేం అర్థం కాలేదండి. కానీ స్టెప్ ఎరగదీశారు శంకర్, నిజంగా. అది బేసిక్ గా మంచి డాన్సర్ కదా మీరు. మీ డాన్స్ ఏదో డాన్సర్ అంటే మరి ఇప్పుడు చూడండి, మరి ఇప్పుడే నాకు అవకాశాలు వస్తున్నాయి. ఒక సాంగ్ పెట్టేస్తారు, ఏముంది మీకు? వద్దురండి, మొత్తం జ్ఞానోదయం చేసాడు మా కృష్ణుడు నాకు సినిమా మొత్తం. చిన్న చిన్న రాగ్ స్టెప్లు ఉన్నా. సో మీకు డాన్స్ ట్రైనింగ్ శర్వ ఇచ్చారా? మీకు అలాగే అర్థమైంది. అలాంటివి లేకుండా జాగ్రత్త పట్టారు నాకు. అలా డాన్స్ లో ఏం చేయక బాగుంది కదా, కెరియర్ బాగుంది కదా. డాన్స్ లో ఇలాంటి ఏమి ఉందిలే చూసాను, ఆ కెరీజ్ క్రేజీ డ్యూటీకి వచ్చి నన్ను అడిగితే జీబ్ లో రాధారాజు సాంగ్ గోల్ అండి. అవును, అసలు సడన్ గా మీరు ఆ పాట రాగానే తిరుగుతారు చూడండి అబ్బా, ఆ సందులో వెళ్తుండగా ఆ పాట వస్తుంది. జనాలు చిరంజీవి గారి సాంగ్ టక్కుమని గుర్తురాడు. చిరంజీవి గారిని గుర్తొచ్చారు, ఎన్టీ రామారావు గారిని చూపించారు మూవీలో. ఇంకా వాట్ నాట్ అన్ని మిక్స్డ్ ఆఫ్ ఆల్ కదా అనిపించింది. ఇంకొక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ మన డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. రాధా మూవీ టీమ్తో మనం మాట్లాడుతూ ఉన్నాము. సో ఈ మూవీలో ఇంకొక స్పూఫ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి, నాన్న ప్రేమతో, సప్తగిరితో. సెకండ్ హాఫ్ లో అసలు మొత్తం అంతా క్యారీ చేశారేమో అనిపిస్తుంది ఆ కామెడీతో. చాలా బాగా అది వర్కౌట్ అయిపోయింది. సో మీకైతే ఎలా ఎంజాయ్ చేశారో మరి అది చేసేటప్పుడు? ఇంకా షూట్ లో అయితే తలుచుకుంటే ఇంకా అంటే థియేటర్ లో నేను చూస్తా, అంటే షూట్ అప్పుడు నేను లేను ఆ సీక్వెన్స్ అప్పుడు, బట్ థియేటర్ లో చూస్తుంటే అసలు జనాలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. అసలు ఆ సీక్వెన్స్ సీక్వెన్స్ అసలు ఆ 15-20 మినిట్స్ అసలు థియేటర్ అంతా ఇంకా అటు ఇటు ఊతుంది. And that one scene, he was so good. It was hilarious. And one scene when Ali sir, Doctor DNA. That was hilarious. Nursing Akula. చాలా చిన్న పోర్షన్ అయినా కూడా సూపర్ గా పేరింది అది. అంటే అదే కీలకం, అక్కడ డిఎన్ఏ మార్చడమే కీలకం. అది పాప ఆయన చేశారు, తన్నుడు కూడా తిన్నారు దానికి. స్కూప్ అనేది ఫోర్స్ గా కాకుండా సినిమా కథలో కథలోకి ఇది అవటం వల్ల బాగా ఇదైంది. ఎస్పెషల్లీ ఆయన డైలాగ్ కూడా పిన్ని సేమ్ యాజ్ ఇట్ ఇస్. రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా అడుగుతారో అదే బాడీ లాంగ్వేజ్ తో పెట్టి. ప్రొడ్యూసర్ కూడా ఆయనే కదా, సో ప్రాబ్లం లేదు మాకు. మీకు ఇంకా కాంట్రవర్సీ కూడా ఏం లేదు కదా. కథలో క్యారెక్టర్ కరెక్ట్ సెట్ అయింది, స్కూప్ పెట్టడం. విచిత్రేనంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ముగ్గురు సినిమాలు రిలీజ్ అయ్యాయి. సొగ్గడే నాకు ప్రేమతో ఎక్స్ప్రెస్ రాజు. ఓకే, ఈ ముగ్గురు కాంబినేషన్ లో ఇప్పుడు ఒక సినిమా వచ్చేసింది. ఎస్ ఎస్. ఓకే, సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? నెక్స్ట్ మెటీరియల్ అని అడగాలి. ప్రాజెక్ట్ అనే వర్డ్ మానేసి మెటీరియల్ నెక్స్ట్ ఏంటి ఇంకా?
నెక్స్ట్ మారుతి గారితో ఒకటి చేస్తున్నాం. మారుతి గారితో అది ఎలా ఉండబోతుంది కొంచెం క్లూ ఇస్తే మేము. అది క్యారెక్టరైజేషన్ బేస్డ్ సినిమానే, చాలా టిపికల్ గా చాలా కొత్తగా ఉంటుంది, ఫ్రెష్ గా, వన్ ఆఫ్ చాలా కొత్తగా ఉంటుంది, ఎక్సైటెడ్, వెరీ ఎక్సైటెడ్. ఇప్పుడు చాలా మంది కూడా మీరు చాలా యూనిక్ గా ఉంటాయి మీ సెలక్షన్, స్టోరీస్ సెలక్షన్ అంతా, రైట్ ఫ్రమ్ గమ్యం ఏది తీసుకున్నా కూడా వేటికి అవే యూనిక్ గా ఉంటాయి. సో ఇంకా ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ కొట్టేసిన శర్వానంద్ కి ఇంకా బోల్డ్ అంత రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది, ప్రతి స్టోరీని కూడా ఇంకొంచెం కీన్ గా అబ్జర్వ్ చేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందేమో. తప్పకుండా, డెఫినెట్ గా అది చాలా రెస్పాన్సిబిలిటీ ఎక్కువైంది, కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని చేయాలి సినిమాలు. ఓకే, ఇంకా కాలర్ తో మాట్లాడదాం. హలో హలో, యా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఓకే, మీ పేరు? విజయ్ గారు. మూవీ చూసారా? ఓకే, చూసినాను. తీసారంటే ఆయన మాట్లాడండి, ఎవరితో మాట్లాడతారు? మాట్లాడండి, చెప్పండి. బంపర్ హిట్. థాంక్యూ బ్రదర్, నచ్చింది కదా, హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. ఇంత కూల్ గా ఇలా ఉన్నాడు కదా మన దగ్గర ఇక్కడ శర్మ, అసలు అంత ఎనర్జీ ఎలా వచ్చేసిందండి ఆ స్క్రీన్ పై? ఒక్కసారి షూటింగ్ పెట్టినాడు మీరు. ఆ వేరియేషన్స్ అన్ని కూడా పెర్ఫార్మెన్స్ బాగుందండి శర్మ. దేనికి పెద్దగా రెస్పాండ్ అవ్వరు. అవునండి, థ్యాంక్స్ అండి. అలా అండి, ఇలా అండి, అంత కూల్ బాయ్ లా కనిపిస్తున్నాడు అక్కడ మాత్రం. మై గాడ్, ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఎనర్జీ? ఏదో ఒకటి కావాలి, మెటీరియల్ మెటీరియల్. చూసారా, that's an actor, camera on camera off, two different people. Okay, so me materials it next em chestunaru? I'm working next Mayavan Tamil movie is coming. It's a not bilingual but we dubbed in Telugu also, and Nag Chaitanya to oka movie jarugutundi ippudu shooting, so that will release, I don't know when. That's different concept, I'm quite excited. So me school nunchi em vastundi sir? You are do anukunna warranties do untundi next movie. Oh, అలా మళ్ళీ ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ తోనే రావాలి అని ఏమన్నా? బాగుంది కదా ఈ ఫార్ములా, సక్సెస్ ఫార్ములా, మళ్ళీ రిపీట్ చేస్తే తప్పేంటి? ఈ సక్సెస్ ఫార్ములా కంటిన్యూ చేద్దాం, ట్రై చేద్దాం. ఓకే, చంద్రమోహన్ గారి గురించి ఏం చెప్తారు? డెబ్యూ మూవీని మీలాంటి పెద్ద ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేయడము అంటే అది యాక్చువల్లీ ఆయనకి ఇన్ని సినిమాల్లో ఐ థింక్ ఫస్ట్ సినిమా కొత్త డైరెక్టర్ అంటే నేను కొత్త డైరెక్టర్ చేయటం అనేది నాకు అలవాట్లేదండి. ఇప్పుడు మా అబ్బాయిని కథని ఆడ్ చేసిందండి, యాక్చువల్ చెప్పాలంటే కథ వీళ్ళు అందరు మాట్లాడుకుని చేసింది. సో ఈయన బాగా నచ్చబట్టి ఈ సినిమా వచ్చింది. ఎవరని కూడా అనుకుంటూ ఈయన ఈరోజు శరవణ్ ఫైల్ చేసింది కదండి. యాక్చువల్గా ఓకే, మీ అబ్బాయి ఓకే చేసినప్పుడు అంటే మీరు కొత్త డైరెక్టర్ కదా ఎందుకు మనం రిస్క్ చేయడం అట్లా ఏమైనా ఒక్కసారి ఆలోచించారా, లేదు గో అహెడ్ అనేసి? అదేం లేదు, వాళ్ళు తెలుసు కదండి, వాళ్ళు మాకు మనకన్నా మేధోలేదు. అవునవును. ఓకే శంకర్, మీ మెటీరియల్స్ నెక్స్ట్? రాజుగారి గారి టూ అవుతుందండి. వెంకటేష్ గారితో, నాగార్జున, సారీ నాగార్జున గారితో. మన ప్రభావం ఆవిడ మీద కూడా పడ్డది. ఇంకా రాధా మాన్యాలోంచి రాలే నేను. ఇంకోటి విజయాల సినిమా చెప్పలా? అది 70mm లో అది మంచి మంచి కథ, నాకు తెలుసు వాళ్ళ కథ కూడా, వెరీ ఇంట్రెస్టింగ్ లైన్ అది. అది బేసిక్ ఆ సినిమా చేయడానికి నాకు హీరో గారే కారణం, ఆయనే చెప్పారు నాకు ఫస్ట్ కథ పర్ఫెక్ట్, నీకు నువ్వు చేయ సినిమాలో ఒక విధంగా కామెడీ ఫుల్ లెంత్, ముగ్గురు మెయిన్ నీడ్, నలుగురు మెయిన్ నీడ్స్, శ్రీనివాస రెడ్డి, నేను, వెన్నెల కిషోర్. నలుగురు హీరోలో మీరు ఒక హీరో? హీరో కాదులేండి, అంతే కదా నలుగురు మెయిన్ లీడ్ అంటే, ఒకటి మీరు ఒక హీరో. తాప్సీ మెయిన్ క్యారెక్టర్. అది మొత్తం హీరో గారి బ్యాక్ డ్రాప్ లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అంతా చేశారు 70mm బ్యానర్ లో బాగా. బట్ ఇది మాత్రం నాకు ఒక నెల రోజులు కంటిన్యూగా ఈ వేడి అలా ఉంటది లేండి, రాదు అది ఎఫెక్ట్. చాలా మంది ఫోన్ చేసి బెస్ట్ కెరీర్ లో అనేసి అంటే ఇంక మామూలు విషయం కాదు ఇది కదా. నాకు ఎక్కువ బెస్ట్ క్యారెక్టర్ ఆయన సినిమాలోనే ఎక్కువ, నాకు ఇంపార్టెంట్ ఎక్కువ సినిమాలోనే బెస్ట్ అసలు అలా ఉంటుంది.
chemistry. Hey, my movie depend. Also, you have a good one. Eh? Hey, BBM. Started with my film. BBM. That's not good. Hey, sir. The best, sir. It's the final. It's our movie. It's okay. Okay. So, ఈ రాధా సక్సెస్ ని ఇలాగే ఎంజాయ్ చేయండి కొన్ని రోజులు మీరు అన్నట్టుగా ఇంకో వన్ మంత్ ఈ సక్సెస్ ఈ వేడి ఇలాగే ఉండాలన్నారు కదా సో అలాగే ఉంచుకోండి తర్వాత మళ్ళీ మంచి మంచి ప్రాజెక్ట్స్ మంచి మంచి మెటీరియల్స్ మా ముందుకొచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది రాధా మూవీ టీమ్ తో చిట్ చాట్ స్టే ట్యూన్.